అందరికీ నమస్కారం. కథ మనిషి మృగం, రచయిత చెన్ను సుశీలారామం గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి. గౌరీ, కుక్కర్ కట్టావా? ఇందాకనే కట్టానమ్మా. గౌరీ, డైనింగ్ టేబుల్ మీద అన్నీ రెడీగా పెట్టావా? అన్నీ పెట్టానమ్మా. నాకు అయ్యగారికి టిఫిన్ బాక్సులు వాటర్ బాటిల్స్ సర్దావా? అన్నీ రెడీ చేశానమ్మా. మీకు అయ్యగారికి టైం అయిపోతుంది, వచ్చి భోజనం చేయండమ్మా. అయ్యగారిని కూడా పిలుచుకురా. ఆ అన్నట్టు పెద్దయ్య గారికి మందులిచ్చావా? ఓ, 8 గంటలకే ఇచ్చేశానమ్మా. బాల్కనీలో కూర్చొని పేపర్ చదువుకుంటున్న రంగారావు దగ్గరికెళ్ళింది గౌరీ. అయ్యగారు, టైము 9 గంటలు దాటిందండి, మీకు ఆఫీస్కి టైం అయిపోతుంది. అమ్మగారు రెడీ అయిపోయారు, భోజనానికి రండయ్యా. అయ్యయ్యో, అప్పుడే అంత టైం అయిందా? ఈరోజు పెందలాడే వెళ్ళాలనుకున్నాను. గౌరీ, కాస్త ముందుగా పిలవకూడదా? మీరు పేపర్ చదువుకుంటుండగా పిలిస్తే కోపగించుకుంటారని. రంగారావు రమణి హడావుడిగా భోజనాలు కానిచ్చి ఆఫీస్కు బయలుదేరి వెళ్ళిపోయారు. భార్యాభర్తలిద్దరూ తిరిగి ఇంటికి చేరేది 7 గంటలకు. వాళ్ళు వచ్చి రాగానే టీ కలిపి ఇస్తుంది గౌరీ. అప్పటికే కూర చేసి ఉంచుతుంది. 7:30 కుక్కర్ పెడుతుంది. 8:30 వేడివేడిగా వడ్డిస్తుంది. గౌరీ, నువ్వు కూడా నీ పళ్ళెం తెచ్చుకో, అందరం కలిసి తినేసేయొచ్చుగా. వద్దమ్మా, మీరు తిన్నాక తింటాను నేను. ఏమి పిల్ల, తగులు మిగులు బాగా తినొచ్చననా? ఆఖరణ తింటానంటున్నావు? రంగారావు తండ్రి రాఘవరావు అన్నాడు. నేను బాగా నిదానంగా తింటానయ్యా, పరంతా ఏక స్థిమితంగా కూర్చొని తినడమే నాకు ఇష్టం. సర్లేగాని ఆ రసం గిన్నె ఇటివ్వు. అందరి భోజనాలు అయ్యాక టేబుల్ సర్ది తను భోంచేసి గిన్నెలు కడుక్కొని అన్నీ ఎక్కడివక్కడ బోర్లించి వంటగది తుడిచి వచ్చి హాల్లో ఓ పక్కగా తన పక్క పరుచుకొని పడుకుంది గౌరీ. ఏమండి, నిజంగా మనకు గౌరీలాంటి పిల్ల దొరకడం అదృష్టం కదండి, భర్తతో అంది రమణి. ఏం, ఎందుకలా అంటున్నావు? ఎందుకేంటండి, మీకు మాత్రం తెలియదా ఎంతకాలం పని మనుషులతో ఎన్ని ఇబ్బందులు పడ్డాం? అబ్బబ్బా, ఎంత విసిగిపోయామండి. ఒకళ్ళైనా టైం ప్రకారం వచ్చి పనిచేసి వెళ్ళేవారా? పైగా ఎన్ని గొంతెమ్మ కొరుకులు కోరేవారు. ఒక ఆమె ఏకంగా నా చెవి కమ్మలు దొంగిలించుకుపోయింది కదండి, అడిగితే నానా రపస చేసేసింది. గౌరీ వచ్చింది, నా గుండె గూట్లో కొచ్చి పడింది. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రపోతూ ప్రశాంతంగా ఉంటున్నాను. నిజంగా గౌరీని నాకు అప్పగించిన తాయారమ్మగారికి ఎంతో రుణపడి ఉన్నామనుకోండి. ఏమండి, గౌరీ ఎంతో మంచి పిల్ల, తెలివైంది, చురుకైంది. చాలు చాలే, ఆపింక స్తోత్రం. ఎంతసేపు ఆ పిల్లని పొగుడుతున్నావు గాని మన ఇంట్లో ఆ పిల్లకి మాత్రం ఏం తక్కువైంది? ఆ పిల్లని నువ్వు పని మనిషిలాగా చూస్తున్నావా? మనతో సమానంగా కూర్చొని బోన్ చేయమంటున్నావు. చెప్పుల్ని కాళ్ళ దగ్గరుంచాలి, కిరీటాన్ని నెత్తిన ధరించాలి. ఎక్కడి వాళ్ళనక్కడ ఎవరి స్థానాల్లో వాళ్ళనుంచాలి. ఇల్లు మొత్తం పిల్లకి అప్పగించేస్తున్నాం. మనం లేని సమయంలో ఏమేం వంటలు వండుకొని తింటుందో ఎవరికి తెలుసు? మా నాన్న చూస్తే రోగిష్టి మనిషి, ఎప్పుడు చూసినా ఆయన తన గదిలోనే పడుకుని ఉంటాడు. ఈ పిల్ల ఏం చేస్తే మాత్రం అడ్డు తగిలే వాళ్ళెవరున్నారు? నువ్వెన్ని చెప్పు, ఈ లేబర్ మొక్కని మాత్రం చచ్చినా నమ్మకూడదు. వాళ్ళ మీద ఓ కన్నేసి ఉంచాలి. ఓ కన్నెం కర్మ, 2 కళ్ళు ఆ పిల్ల మీద వేసి ఉంచండి. మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు, అందరినీ అనుమానించడమేనా? బుద్ధులకు లేబర్ వాళ్ళు ధనిక వర్గం అన్న భేదాలుండవండి. సరేగాని ఇంక పడుకోండి. ఏంటి నాన్న, ఈరోజు డల్గా కనిపిస్తున్నా, ఒంట్లో బాగుండలేదా? అవునరా బాబు, రాత్రి నుండి దగ్గు ఆయాసంగా ఉంది. లేచి మాత్ర తీసి వేసుకోవడానికి కానీ కనీసం మంచినీళ్ళు తీసుకుని తాగడానికి కానీ నా శరీరం నాకు సహకరించలేదురా. అదేంటి, హాల్లో గౌరీ పడుకుని ఉంటుంది కదా, పిలవకపోయావా? అయ్యో, పిలిచి నా గొంతుండిపోయింది గాని దానిలో మాత్రం చలనం లేదురా. నిజంగా అది మెలుకుగా ఉండి లేచి రాలేదని నా అనుమానం. ఒరే అబ్బాయి, ఇవాటి నుండి ఆ పిల్లని నా గదిలో పడుకోమని చెప్పరా. ఏ సమయంలో ఎలా ఉంటానో నాకే తెలీదు. మనిషి అందుబాటులో ఉంటే గుక్కెడు మంచినీళ్ళిచ్చే దిక్కన్నా ఉండి నాకు ధైర్యంగా ఉంటుందిరా. నువ్వన్నది నిజమే నాన్న. ఏ గౌరీ, ఇలారా, ఇవాటి నుండి నువ్వు పెద్దయ్య గారి గదిలో పడుకో. అయ్యగారు మందులు అడిగినా
మంచినీళ్ళు అడిగినా వెంటనే లేచి అందివు. అంతేగాని మొద్దులా పడుకుని నిద్రపోకు, తెలిసిందా? గౌరీ, ఏంటి అలా ఉన్నావు? నిద్రలేని దానిలా కళ్ళు పీక్కుపోయి ఉన్నాయి. రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? రాత్రి 10 గంటలకు పడుకుంటే ఉదయం 6 గంటలకు లేచేదాన్నమ్మా. కానీ పెద్దయ్య గారి గదిలో పడుకుంటున్న దగ్గర నుండి నిద్ర కరువైంది. గంట గంటకి అయ్యగారు నిద్రలేపి మంచినీళ్ళిమ్మని, ఓసారి మాత్రలిమ్మని, ఓసారి కాళ్ళు పీకుతున్నాయి పట్టమని, ఓసారి తలనొస్తుందని, ఓసారి ఇలా తెల్లవార్లు నన్ను నిద్ర లేపుతూనే ఉన్నారమ్మా. పెద్దయ్య గారి గదిలో పడుకుంటున్నావా? ఇదెప్పటినుండి? నాకు చెప్పనేలేదు. చెన్నయ్య గారు పడుకోమన్నారమ్మా. 2 రోజుల నుండి అక్కడే పడుకుంటున్నాను. గౌరీని పంపించి గదిలో ఉన్న భర్త దగ్గరికెళ్ళింది రమణి. ఏమండి, గౌరీని మామయ్య గారి గదిలో పడుకోమన్నారట? అవును, నేనే పడుకోమన్నాను. పాపం నాన్నకు నైట్ టైంలో దగ్గు ఆయాసంగా ఉండి లేచి మందులేసుకోవడానికి కానీ మంచినీళ్ళు తాగడానికి కానీ ఓపిక ఉండడం లేదట. అందుకని గౌరీని నర్సు ఉద్యోగం చేయమంటున్నారా? నైట్ డ్యూటీ చేసిన వాళ్ళు పగలు రెస్ట్ తీసుకుంటారు, పగలు డ్యూటీ చేసిన వాళ్ళు నైట్ రెస్ట్ తీసుకుంటారు. కానీ గౌరీ అలా కాదే. ముసలాళ్ళకి రాత్రులు సరిగ్గా నిద్ర పట్టదు. అలాంటప్పుడు లేచి కూర్చొని ఏ భగవద్గీత చదువుకోవాలి కానీ గౌరీకి నిద్ర లేకుండా చేస్తే ఎలాగండి? అది పగలు పని చేసుకోవాలి కదా. చాలే, ఆపింకా. నీకు ఎప్పుడో చెప్పాను పని మనుషుల్ని పని వాళ్ళుగానే చూడమని. ఏంటి, ఊరికే ఆ పని దాన్ని వెనకేసుకొస్తున్నావు? 3 పూట్ల తిండి పెట్టి అంతంత జీతం ఇచ్చి దాన్ని మేపుతుంది పని చేయించుకోవడానికి కానీ ఇంట్లో కూర్చోపెట్టుకోవడానికి కాదు. దాన్ని వెనకేసుకొస్తూ మా నాన్ననే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? మా నాన్నకంటే అదే నీకు ఎక్కువైపోయిందా? కోపంగా మాట్లాడుతున్న భర్తను దిగ్భ్రాంతిగా చూసింది రమణి. అయ్యయ్యో, ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? పరిస్థితి వివరించి చెప్పాను కానీ మామయ్య గారి కంటే ఏ విధంగానూ ఎక్కువవుతుందండి నాకు. నిద్ర సరిపోక అది సిక్కయి పగలు పని చెయ్యలేక ఎక్కడ పని మానేస్తుందోనని అలా అన్నాను. మానేస్తే మానయ్యని, దాని బాబులాంటి దాన్ని పనిలో పెట్టుకుందాం. అయినా ఇది అనాథ అన్నా, ఇదెక్కడికి పోతుంది? ఎక్కడే మన కాళ్ళ దగ్గరే చచ్చినట్టు పడుంటుంది. దానికి ఇక్కడ జరిగినట్టు ఎక్కడైనా జరుగుతుందనుకుంటున్నావా? నువ్వు దాని గురించి వర్రి కనక్కర్లేదు కానీ వెళ్ళి నాకు కప్పు కాఫీ పంపించు. ఆ రోజు రాఘవరావు స్నేహితుడింట్లో ఫంక్షన్ ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చి రాఘవరావు కొడుకును సాయంగా తీసుకుని వెళ్లాడు. ఇంట్లో రమణి గౌరీ ఇద్దరే ఉన్నారు. రమణి గౌరీని గమనిస్తూనే ఉంది. ఏదో పోగొట్టుకున్న దానిలా చాలా డల్గా ఉంటోంది. రమణి గౌరీని దగ్గర కూర్చోబెట్టుకుని అడిగింది, గౌరీ ఎప్పుడూ ఎంతో చలాకీగా ఉండేదానివి, ఎన్నడూ లేంది, ఎందుకిలా దిగులుగా కనిపిస్తున్నావు? సమాధానం ఇవ్వకుండా నేలచూపులు చూస్తూ బిక్కముఖం పెట్టుకుని ఉంది గౌరీ. గౌరీ, నీకు పెద్దయ్య గారు రూమ్లో పడుకోవడం సౌకర్యంగా లేదని నాకు తెలుసు. సరే, నేను మెల్లగా చెన్నయ్య గారికి పెద్దయ్య గారికి నచ్చ చెబుతాను కానీ నువ్వేం వర్రీ కాకు. ముసలాయనకు మరీ చాదస్తం పెరిగిపోయింది. పోలే, నేను 10 రోజుల పాటు పడుకుంటాను. తర్వాత 10 రోజులు చెన్నయ్య గారిని పడుకోమంటాను. నిజమే, సొంత మనిషి బాధ్యత మేం తీసుకోకుండా చిన్నపిల్లవి, నీ మీద మోపడం పొరపాటే. రమణి ఇంకా మాట్లాడుతూనే ఉంది. ఇంతలో గౌరీ బోరుమంటూ రమణి కాళ్ళ మీద వాలిపోయింది. అయోమయంగా చూసింది రమణి. ఆ పిల్ల అలా ఏడుస్తూ ఉంటే ఆమె మనసు ద్రవించిపోయింది. చచా, ఏంటిది గౌరీ, ఇప్పుడేం జరిగిందని ఏడుస్తున్నావు? మీ అమ్మ నాన్నలు గుర్తుకొచ్చారా? ఆ పిల్లని అనునయిస్తూ పైకి లేపి కూర్చోబెట్టి తల నిమిరింది. అమ్మగారు, మీ దగ్గరకొచ్చాక మా అమ్మ నాన్నల్ని మర్చిపోయానమ్మా. మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మను చూసుకున్నంత సంబరంగా ఉంటుంది నాకు. కానీ ఇంకా నేను ఇక్కడ ఉండలేనమ్మా. రేపే నేను వెళ్ళిపోతాను. ఆ మాటతో షాక్ అయ్యింది రమణి. వెళ్ళిపోతావా? గౌరీ నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? ఇప్పుడేగా నన్ను చూస్తే మీ అమ్మను చూసుకుంటున్నట్టుందన్నావు, మరి వెళ్ళిపోతానంటావేంటి? ఆయన ఇక్కడ నీకేం లోటొచ్చింది? అసలు నువ్వు ఎక్కడికని వెళ్తావు? గౌరీ, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదూ. మా ఇల్లు వదిలి వెళ్ళిపోదామనుకోవడానికి కారణం చెబితే కానీ ఊరుకోను. చెప్పు గౌరీ, నేనెప్పుడూ నిన్ను తిట్టలేదు.
చిన్నయ్య గారు కానీ పెద్దయ్య గారు కానీ నిన్నేమైనా అన్నారా? చూడు గౌరీ, మా ముగ్గురిలో నిన్ను ఎవరు కేకలేసినా నీ మీద కక్షతో కాదని తెలుసుకో. మాకు కోపం వస్తే మా పిల్లల్ని తిట్టమా? నిన్ను నా బిడ్డగానే భావిస్తున్నాను గౌరీ. ఇంత చెప్పినా నువ్వు వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంటే నీ ఇష్టం. రేపు ఉదయాన్నే పంపేస్తాను, కోపంగా అంది రమణి. అమ్మగారు, మీ మనసు నాకు తెలుసునమ్మా. నన్ను మీ బిడ్డగా భావిస్తున్నానన్నారు. ఆ మాట చాలమ్మా. నేను బయటకెళ్తే బతకలేనమ్మా. ఎందుకంటే మీ దగ్గరకు వచ్చే ముందే ఎందరిళ్లల్లోనూ పలికి కుదిరాను, పడరాని పాటలు పడ్డాను. మీ దగ్గరకు వచ్చాకనే నా చిన్నతనాన్ని చనిపోయిన మా అమ్మ నాన్నల్ని మర్చిపోయి సంతోషంగా ఉండగలుగుతున్నాను. అమ్మగారు, నేను బయటకు పోదామనుకోవడానికి కారణం పెద్దయ్య గారమ్మా. ఆయన్ని చూస్తుంటే భయమేస్తుందమ్మా. చాలే, పెద్దయ్య గారేమైనా దయ్యమా భూతమా? ఆయన్ని చూస్తుంటే భయమేస్తుందంటావేంటి? నీకు ఎవరో పెద్ద ఎరవేసుంటారు, అందుకే మా ఇల్లు వదిలి పోతానంటున్నావు. ఏం, నీకు ఇచ్చే జీతం చాలకపోతే నీకెంత కావాలో అడుగు, నేనివ్వనంటానా? ఏదో వంక చెప్పాలి గనక పెద్దయ్య గారి మీదకి నెప్పం వేస్తున్నావు. పోతే పోవే, నువ్వు లేకపోతే మాకు గడవదా? మరో మనిషే దొరకదా? అందుకే మా ఆయన ఎప్పుడో చెప్పారు, ఎక్కడుంచవలసిన వాళ్ళని అక్కడే ఉంచాలని, అతి చలువు ఇవ్వకూడదు అని. కానీ నేనే నిన్ను చ కోపంగా అంది రమణి. అమ్మగారు, మీరట్ట కోపంగా మాట్లాడకండమ్మా. పెద్దయ్య గారంటే ఎందుకు భయమేస్తుందంటే మరేమోనండి, అయ్యగారు నన్ను తన పక్కలోకొచ్చి పడుకోమంటున్నారు. నేను రానని మొరాయిస్తే ఆయనే నా పక్కకొచ్చి పడుకుని ఏంటేంటో చేస్తున్నారు. అదంతా నాకు చిరాగ్గా అసహ్యంగా ఉంటుందమ్మా. ఆ మాటలు విన్న రమణికి అగాధంలోకి కూరుకుపోతున్నట్లనిపించింది. కాసేపు చేష్టలు దక్కి నిలువుకుట్లేసుకు నిండిపోయింది. కాసేపటికి తనని తాను సర్దుకుని నోరు విప్పింది. నువ్వు చెప్పింది నిజంగా నిజమేనా? ఇలా ఎంతకాలం నుండి జరుగుతుంది? అతి కష్టం మీద అడిగింది రమణి. అమ్మతోడు, నేను నిజమే చెప్తున్నానమ్మా. నేను పెద్దయ్య గారి గదిలో పడుకుంటున్నప్పటి నుంచి ఆ అయ్యగారు అదో మాదిరిగా ఉంటున్నారమ్మా. ఆ మాటతో చెల్లిన ఆ పిల్ల చెంప మీద ఒక్కటి కొట్టింది రమణి. బుద్ధి లేనిదానా? మొదటి రోజే నాకెందుకు చెప్పలేదే? చుర్రుమన్న చెంప తడుముకుంటూ వచ్చే ఏడుపు నాపుకుంటూ, ఎవరికైనా చెప్పానంటే నన్ను చంపేస్తానన్నారమ్మా. అంతేకాదమ్మా, మీ ఇంట్లో డబ్బు నగలు దొంగిలించానని నన్ను పోలీసులకు అప్పగించి జైల్లో పెట్టించి మక్కిలెరగబడిపిస్తానన్నారమ్మా. అసలే నా గురించి మీరు చెన్నయ్య గారు గొడవ పడుతున్నారు. నేను ఇదంతా చెబితే మీరు చెన్నయ్య గారిని అడుగుతారు, అయ్యగారు మిమ్మల్ని ఏదన్నా అంటారు. అమ్మగారు, మిమ్మల్ని ఎవరన్నా ఏదన్నా అంటే నాకు ఇష్టముండదమ్మా. వాళ్ళెవరన్నా కానీ వెంటనే ఎల్లి లాగి నాలుగు కొట్టాలనిపిస్తుంది. చప్పున ఆ పిల్లని అక్కును చేర్చుకుంది రమణి. ఇంతలో వీధి తలుపు చప్పుడైంది. వెళ్ళి తలుపు తెరిచింది గౌరీ. రాఘవరావు రంగారావు లోపలికొచ్చారు. అబ్బా, ఆ ఆటలో పడి వెళ్ళి వచ్చినందుకు ఒళ్ళు హూనమైపోయింది. ఏవే గౌరీ, గదిలోకి రావే, కాళ్ళు పట్టాలి. కాళ్ళు తెగ పీకేస్తున్నాయి. హుకుం జారీ చేసి తన గదివైపు నడిచాడు రాఘవరావు. కాస్త ఆగండి మావగారు, గౌరీని అలంకరించి పాల గ్లాసుతో పంపిస్తాను మీ గదిలోకి. మావగారిని కళ్ళల్లో నిప్పులు రాలుస్తూ చూస్తూ అంది రమణి. కోడలి మాటతో పాదాలు భూమికి అతుక్కుపోయినట్టు ఆగిపోయాడు రాఘవరావు. అక్కడే నిలబడ్డ రంగారావు ముఖం కోపంతో జేవురించింది. ఏ రమణి, ఏంటే వాగుతున్నావు? నేను బయటకెళ్లేటప్పుడు బాగానే ఉన్నావు, ఇంతలోకి మతి కాని చలించిందా ఏం? నాకు మతి బాగానే ఉందండి, మీ నాన్న మతే సరిగ్గా లేదు. కాటికి కాళ్ళు చాచుకున్న ఈ వయసులో మీ నాన్నకి ఈ పసిది కావాల్సొచ్చింది. వెదవ జన్మ, ఒక్కొల్ల జన్మ అంతే. ఎందుకు పడతారో ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకే తెలీదు. మనిషి జన్మే, పశువులా ప్రవర్తిస్తుంటారు. తనని తాను మర్చిపోయి ఆవేశంగా మాట్లాడేస్తుంది రమణి. భయంతో బిక్కుబిక్కుమంటూ ఓ మూలకి ఒదిగి నిలబడి ఉంది గౌరీ. ఏ రమణి, మైండ్ యువర్ టంగ్. దీని మాటలు నమ్మి మా నాన్నని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వవా? వయసుకి గౌరవం ఇవ్వడం ఏమిటి? మనిషి బుద్ధుల్ని బట్టి గౌరవిస్తారు కాని వయసు బట్టి కాదు. ఎస్, దీని మాట వినే అడుగుతున్నాను. ఎందుకంటే దీనికి కళ్ళ కపటం తెలీదు. మనవరాలి వయసున్న పిల్లతో చిచి,
వారి పరుస వచ్చం నీచం లేని మృగం మీ నాన్న. అంతే ఆమె చెంప చల్లుమనిపించాడు రంగారావు. తేలికుట్టిన దొంగలాగా మెల్లగా తన గదిలోకి జారుకున్నాడు రాఘవరావు. స్కౌండ్రల్, మా నాన్నని మృగమంటావా? అది నా ఎదురుగా, ఎంత ధైర్యమే నీకు! ఏదో ముసలాయన సరదా కొద్దీ ఆ పిల్ల మీద మనసు పడ్డాడే అనుకో. అదేదో నీకే జరిగినంత లెవెల్లో రాతంతం చేసేస్తున్నావే. ఈ లేబర్ దాని ఎదురుగానే పంచాయతీ పెట్టి ఆయన పరువు తీస్తావా? ఏయ్ మిస్టర్, నీకు నీ బాబుకి పరువు కూడా ఉందా? విషయం విని ముసలాడికింత గట్టి పెట్టడం మానేసి ఆ పశువుని సమర్థిస్తూ నా మీద చెయ్యి చేసుకుంటావా? చూస్తుండు, ఈ ముసలాడి మీద కేసు పెట్టి మిమ్మల్నిద్దరినీ వీధికి ఇచ్చి ముప్పతిప్పలు పెడతాను. ఓహో, అంతదాకా వచ్చావా? సరే కాని, నీకు నీ భర్త మామగారి కంటే ఈ లేబర్దే ఎక్కువైపోయిందన్నమాట. అయినా ఏం చూసుకునే, ఇంత మిడిసి పడుతున్నావు, సంపాదిస్తున్నానని తెగ రెచ్చిపోతున్నావులాగుంది. నువ్వొక ఆడదానివన్నమాట, మర్చిపోవద్దు. నువ్వెంత సంపాదించినా మగతోడు లేకపోతే నీ బతుకు కుక్కలు చింపిన విస్తరే అవుతుంది. ఆ సంగతి మర్చిపోవద్దు. ఈ క్షణాన నేను కాదంటే నీ బతుకేమైపోతుందో ఒక్క క్షణం ఆలోచించుకో. అరక్షణం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు కాదనడం కాదు, నేనే నిన్ను వద్దనుకుంటున్నాను. వచ్చం నీచం తెలియని మీలాంటి పశువుల దగ్గరుంటేనే ఆడదాని బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. నాకు కావలసింది సంస్కారవంతుడైన భర్త. తప్పు చేస్తున్న వాడికంటే వాణ్ణి వెనకేసుకొచ్చి ప్రోత్సహించిన వాడే అసలైన తప్పుడు మనిషి. నువ్వు అలాంటి మనిషివని ఇప్పుడు తెలుసుకున్నాను. నీలాంటి వాడితో ఎంతకాలం కాపురం చేసినందుకు నాకు ఎంతో సిగ్గుగా ఉంది. ఈ క్షణం నుండి నువ్వెవరో నేనెవరో తిరిగి మనం కలుసుకునేది కోర్టులోనే. రాఘవరి, నేనున్నాను నీకు. ఇలాంటి జంతువులకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. రా, వెళదాం. గౌరీ భుజం చుట్టూ చెయ్యి వేసి బయటికి నడిపించుకెళ్ళిపోయింది రమణి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.